Vijayawada Nagramlo, Kumbha Varsham Kurisindi. 5 Gantala Nunchi 6 Gantala Madhya Kurisina Varshamto, Nagaramanta Jalamayamaindi. Nagaramloni Lotattu, Pallapu Prantalu, Purtiga Neetito Nindipoyayi. Saraina Murugunetti Paridala Vyavastha Lekapovadamto, Nagaramloni Pradhana Rahadarulapai, Varsham Neeru, 2 Adugula Meraku Cheri Pravahistondi. Deento, Nagaramloni Ravana Vyavastha Stambhinchipoyindi. Prajalu Teevra Ibbandulu Padutunnaru. Nagaramlo Prastuta Paristhitini, Maa Vijayawada Pratinidhi Subbarao Andistaru. Vijayawada nagaramlo gata gantala nunchi kurisinatundi kumbha varsham toti Vijayawada nagaramlo roadlanni kuda poorthiga jalamayipoyayi. Dadapuga gantala nunchi oka bhari varsham raavadam toti dadapuga poorthiga pradhana veedulanni kuda jalamayipoyayi. Dadapuga gantala nunchi ekabeena aravakunda teda lekunda kurisinatundi bhari varsham toti nagaramlanta kuda janajeevanam stambhinchipoyindi. Sayantram samayam kaavadam toti andaru kuda tirigi vidhulu nunchi karyalayala nunchi ade vidhanga pillalu vidyarthulu aithe ganaka paathashala nunchi tirigi nivasalaku vellediku vachinatundi samayamlo kurisinatundi varsham nagaramlo okkasariga vatavaranam mottanni stambhinchesindi. Poorthiga ippudu manam bejavanagaramlanti ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రయాణికులు ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే బస్ స్టాప్లు ఉన్నాయో బస్ స్టాప్ కూడా బస్సులు వచ్చి నిలిచేటువంటి పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులు ఎవరు వాళ్ళకి అక్కడ ఆగిపోయారు. వర్షం పస్తాన్ని కూడా కురుస్తా ఉంది. వాతావరణం కనుక బాగా పరిస్థితి ఉంటుంది కనుక ఈ వర్షం మరో గంట నుంచి 2 గంటల పాటు కురిచేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కురిచినటువంటి వర్షంతో ఈ వాతావరణం ఏర్పడటంతో ఈ వర్షం కనుక మరింతగా కనుక కురిస్తే కనుక ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేటట్టు కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కొన్ని కార్లను కొన్ని వాహనాలు వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా నీళ్ళలో ఉన్నటువంటి ఇది పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్క వాహనం వచ్చేటటువంటి సమయంలో నీరు కూడా దాదాపుగా అడుగు నుంచి 2 అడుగుల మేరకు ఎత్తు పెరుగుతూ ఉంది. దీంతో నగరంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికంతటి కారణం డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, మూడు వర్షపు నీరు మురుగు కాలువల ద్వారా తిరిగి పక్కకి పెద్ద కాలువల్లోకి విధంగా నదిలోకి వెళ్ళేటువంటి ఒక సిస్టమ్ అనేది విజయవాడ నగరంలో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. నగరంలో చిన్న చినుకుపడినా కానీ ఒక భారీ ఒక వాతావరణంలాగా ఒక భారీ నదుల్లాగా ప్రధాన రహదారులన్నీ కూడా చివరికి పిల్ల కాలువలాగా కావులాగా మారిపోతా ఉన్నాయి. దీంతో ప్రజలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారులు అదేవిధంగా పాలకులపై ప్రజలైతే కనుక చాలా ఆగ్రహం చేస్తున్నారు. ఎందుకంటే కనీసం ఒక అరగంట గంట కురిసినటువంటి వర్షానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక ఒక 2-3 గంటల కనుక వర్షం కురిస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ప్రజలంతా ఆందోళన చేస్తున్నారు. దీంతో ముఖ్యంగా ఈ రహదారులన్నీ కూడా నిండిపోవడంతో ప్రజలు రకపోకలు కూడా నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, అదే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇది విజయవాడ మరి భారీ వర్షం యొక్క పరిస్థితి.